సార్, మీరు సీనియర్ దర్శకులుగా హరికృష్ణ గారిని చూస్తే ఆయన మొదట్లో కొన్ని సినిమాలు చేయడం జరిగింది, అవి కూడా పౌరాణికానికి చెందిన సినిమా. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఆయన సీతయ్య ఇలాంటి సినిమాలు తీయడము, అవి కూడా భారీ హిట్లు అందుకోవడం జరిగింది. అవునవును సార్, మీరు ఎలా చూస్తున్నారు సార్? ఎలా చూస్తారు? ఇందులో యాక్చువల్గా హరికృష్ణ గారు ఇంచుమించు నేను ఒకే వయసులో ఉంటాం. ఓకే. అంటే రామారావు గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు అనేవారన్నమాట, ఒకే సంవత్సరంలో పుట్టా అనేది చెప్తుంటారు. ఏది ఓవరాల్గా ఆయన చాలా మంచి ఆర్టిస్ట్ అండి. ఓకే. హరికృష్ణ తాలూకు హరికృష్ణ గారిలో ఉన్న ఫైరే ఈరోజు తారకులో వచ్చింది అన్నమాట. ఓకే. ఆయన జీవితంలో ఎలాంటి ఆర్టిస్టు, ఎంత గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నాడో ఆ కోరిక తారకు నెరవేరుస్తున్నాడు. మొదట్లో రామ్ రహీమ్ అనేటువంటి సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు హరికృష్ణ చాలా బాగా చేసేవాడు, చాలా మంచి అందగాడు. అసలు ఎన్టీఆర్ పోలికలు చాలా వరకు హరికృష్ణలోనే వచ్చాయన్నమాట. ఎన్టీఆర్ తాలూకు పోలికలు చాలా వరకు హరికృష్ణ గారిలోనే వచ్చాయి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం నిష్పక్షపాతంగా చెప్పుకోవాలి. హరికృష్ణని ఎన్టీ రామారావు గారు తన వ్యక్తిగతమైనటువంటి స్వార్థానికి ఉపయోగించుకున్నారని నేను అనుకుంటున్నాను. తప్పైతే నన్ను క్షమించండి. ఓకే. ఎన్టీఆర్ గారు తండ్రి గారు? తండ్రి గారే. ఎందుకంటే హరికృష్ణ గారికి దీక్ష దక్షతలు ఎక్కువ. ఏదైనా పని చెప్పినట్టయితే ఆ పని అయినంత వరకు నిద్రపోడు, చాలా పట్టుదల. తర్వాత పౌరుషం ఎక్కువ, ఆత్మగౌరవం ఎక్కువ. ఈ ఎన్టీ రామారావు గారిలో ఉన్నటువంటి గుణాలన్నీ హరికృష్ణ గారిలో ఉన్నాయి. తర్వాత ఆయన చైతన్య రథానికి కానీ ఉపయోగించుకోకుండా ఉంటే చాలా గొప్ప ఆర్టిస్ట్ అయి ఉండేవాడు. ఓకే. ఆ చైతన్య రథానికి ఎన్టీ రామారావు తాలూకు పనులు, స్టూడియో నిర్వహణ, ఈ బాధ్యతలన్నీ అప్పచెప్పట్టే ఆయన కొంచెం అంటే ఆ కాన్సన్ట్రేషన్ కొంచెం మంచి హీరోగా ఎదగలేకపోయాడు. అంటే ఎదిగాడు. మనకి శ్రీరామలయలో ఎంత మంచి క్యారెక్టర్ చేశాడు నక్సలైట్గా, అలాగే సీతారామరాజుల్లో ఎంత మంచి క్యారెక్టర్ చేశాడు. ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్లు చాలా బాగా చేసుకొచ్చాడు. అలాగే దానవీర సూర కర్ణలో అర్జునుడిగా ఎంత బాగా చేశాడు క్యారెక్టర్. కనుక హరికృష్ణ చాలా మంచి ఆర్టిస్టు. కానీ వాళ్ళ నాన్నగారికి సేవలు చేయడం ద్వారా, ఆ స్టూడియో నిర్వహణ బాధ్యతలు ఉండడం వల్ల, అలాగే థియేటర్ నిర్వహణ బాధ్యతలు ఉండడం వల్ల, లేకపోతే పిల్లలతో ఉన్నారు, ఆ పిల్లలు మంచి చెడ్డ ఇదంతా ఈ నిర్వహించడం వల్ల ఆయన చాలా వరకు దెబ్బతిన్నాడు అన్నమాట. లేకపోతే నిజంగా చాలా మంచి ఆర్టిస్ట్ అవ్వాలన్నమాట. ఆయనలో ఎంత మంచి నాయన ఉదయకల్లా ఇక్కడ మొత్తం ఈ ఫ్లోర్ అంతా కలర్ వేయాలంటే తను ఒక్కడు కలర్ వేసి చూపించేవాడు. ఫ్లోర్ ఇలాగే అనవారు సార్? ఇలాగే అనవారు. అవునండి. హరి హరి అని పిలిచేవాడు. హరి మొత్తం ఈ ఫ్లోర్ అంతటికి కలర్ కావాలంటే ఆ ఫ్లోర్ అంతా కలర్ వేసేవాడు ఆయన. అది మనం ఇవాళ ఇన్ని కిలోమీటర్లు తిరగాలంటే అన్ని కిలోమీటర్లు డ్రైవ్ చేసేవాడు. చేమ చటుకు మనకుండా ఆ తండ్రికి ఏమాత్రం కూడా నిద్రాభంగం కలగకుండా అలా మాత్రం ఆంధ్రదేశం అంతా కూడా తిరిగేవాడు అన్నమాట. మూడోది ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు షూటింగ్కి ఎప్పుడు ఏ స్పెషల్ ప్రాపర్టీ కావాల్సి వచ్చినా సరే హరికృష్ణ గారితో చెప్తే ఆ స్పెషల్ ప్రాపర్టీ వచ్చేస్తుంది. హరికృష్ణ గారితో చెప్తే జూనియర్ ఆర్టిస్టులు ఎంతమంది కావాలంటే అంతమంది వచ్చేస్తారు. ఇలా అన్నమాట. అందువల్ల వాళ్ళ నాన్నగారు బాగా ఈయన ఉపయోగించుకున్నారు. వాళ్ళ నాన్నగారికి హరికృష్ణ గారు బాగా ఉపయోగపడ్డారు. ఆ తర్వాత ఏంటంటే కొంతవరకు ఆయనకి అంటే వ్యక్తిగతంగా ఓన్లీ పొగడ్తలు అయ్యి ఇష్టం ఉండదు. మా అంటే మనసులో ఏముందో అదే మాట్లాడతాడు. ముక్కుసూటిగా మాట్లాడతాడు. అది చంద్రబాబు నాయుడు గారి అది చంద్రబాబు నాయుడు గారికి పడకపోవడం వల్ల కొంతవరకు వాళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఆయన ఏమేంటంటే తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రికి తగ్గ పోర్ట్ఫోలియోలో ఈయన లేడు. ఆయన ఆ పోర్ట్ఫోలియోలో లేకపోవడం వల్ల కొంచెం దెబ్బతిన్నాడు. దెబ్బతిన్నబట్టి ఆయన మనసు గాయపడింది. గాయపడబట్టి ఏంటంటే ఆయన రాజకీయాల్లో లేకుండా అయిపోయినాడు. ఏదో మామూలు చిన్న చితక వ్యాపారాల్లో ఉన్నాడు. కానీ అంటే మనకి కర్ణుడికి
చావుకి ఎన్ని కారణాలు, హరికృష్ణ గారి తాలూకు మానసికంగా దెబ్బతిన్నానికి అన్ని కారణాలు, అన్ని కారణాలు కాబట్టి ఆయన అలాగా దెబ్బతిన్నాడు. కానీ ఆయన ఏదైతే సాధించాలనుకున్నాడో అవన్నీ కూడా తారక సాధించాడు. ఎంతైతే ఫోర్స్గా నటించాలనుకున్నాడో ఆ ఫోర్స్ అంతా తారకలో వచ్చింది. ఈరోజు మనం హరికృష్ణ గారిని చూసుకోవాలనుకుంటే తారకలో మనం చూసుకోగలం అన్నమాట. సార్, ఈ రోజుల్లో చాలామంది హీరోలను చూసిండొచ్చు, ఈ రోజుల్లో తండ్రికి అంతగా సేవ చేసే కొడుకులు ఇండస్ట్రీలో ఉన్నారంటారా సార్? అంటే తక్కువ అది. ఆయన కేవలం నా ఉద్దేశంలో తండ్రికి సేవ చేయడానికే పుట్టాడు, తండ్రిని చీఫ్ మినిస్టర్ని చేయడానికే పుట్టాడు. ఆయన కాకుండా చైతన్య రథంలో ఇంకెవరైనా కూర్చుంటే ఏమో సినిమాలు అంటే ఏమో ఎలక్షన్లో ఓడిపోతే చెప్పుకుంటాం కదా. ఆయన చైతన్య రథం నడిపాడు కనుక, ఎలక్షన్లో నెగ్గాడు కనుక అంత గొప్పగా చెప్పుకుంటున్నాం. అదే ఓడిపోతే ఎలా చెప్పుకునేవారు? కనుక నిజంగా అదృష్టవంతుడు, ఆయన తండ్రికి సేవ చేయడానికే పుట్టాడు. సార్, దాదాపు చైతన్య రథాన్ని హరికృష్ణ గారు ఎన్ని కిలోమీటర్లు నడిపారు సార్? మీకు తెలుసు మొత్తం ఆంధ్రదేశం అంతా నడిపాడు కదండి. ఆంధ్రదేశం ఎన్ని వేల కిలోమీటర్లు ఉందో అన్ని వేల కిలోమీటర్లు నడిపాడు. సో మీతో ఆయన మాట్లాడేటప్పుడు ఆ రోజుల్లో ఆయన స్వభావం ఎలా ఉండేది సార్? ఆయన మంచి దూకుడు స్వభావం అండి. ఏదైనా ఉందంటే ఆయన నాంచడం ఆయనకి ఇష్టం ఉండొద్దు. అదే పాటలో కూడా పెట్టాను, నాంచొద్దు అని ఒక్క మగాళ్ళు నాంచొద్దు అంటాడు. ఆ నా ఎవరైనా నానిస్తే ఒప్పుకునేవాడు కాదు. అక్కడ మద్రాసులో ఉన్నప్పుడు కూడా ఆయన అందరికీ పని వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి కొంచెం డబ్బులు బాగా ఇచ్చేవాడు. అంటే వేలు లక్షలు కాదు, వందలు వేలు కాదు, కానీ చిల్లర డబ్బులు ఏమైనా కాఫీ తాగుతా ఉన్నా, టిఫిన్ చేస్తూ ఉన్నా, భోజనం చేస్తూ ఉన్నా ఇలాంటివి బాగా చూసేవాడు. జాలిగుండే మనిషి, కోపం చాలా కొట్టేసేవాడు. అది జాలిగుండే కోపం వస్తే కొట్టేవాడు అన్నమాట. కానీ చెప్తున్నాడు కదా, ఆయన ఆర్టిస్ట్ కాకపోయినా ఆయన ఎంత గొప్ప ఆర్టిస్ట్ కావాలనుకున్నాడో అంత గొప్ప ఆర్టిస్ట్ని తారకుల్లో చూడగలుగుతున్నాం మనం. సార్, అయితే ఆయన దాదాపు ఒక హీరో ఏజ్ దాటిపోయిన తర్వాత సినిమాలు చేయడం జరిగింది కదా సార్? అవును. అవి కూడా భారీ హిట్లు అందుకోవడం జరిగింది. సో అప్పుడు ఆయన సినిమా హీరోగా సినిమా తీస్తున్నాడని మీకు తెలిసినప్పుడు మీరు ఏమనుకున్నారు సార్? లేదు, ఆయన మొదటి నుంచి మంచి ఆర్టిస్ట్ కదా, మంచి ఆర్టిస్ట్. చాలా గ్యాప్ తర్వాత సార్, చాలా కాలం గ్యాప్ తరితే మంచి ఆర్టిస్ట్ కదా. గ్యాప్ తర్వాత చేసిన సినిమా శ్రీరాముడు అయ్యా, నక్సలైట్కి ఎంత బాగా చేశాడు. గ్యాప్ తర్వాత ఆర్టిస్టే ఇది సీతారామరాజు, ఎంత బాగా చేశాడు. అగ్రెసివ్నెస్ కనబడుతుంది సార్, నాగార్జునతో ఎంత బాగా చేశాడు, చాలా బాగా చేశాడు అన్నమాట. సార్, హరికృష్ణ గారు ఆయన రెండో పెళ్ళి చేసుకునే టైంలో మీరు ఎన్టీఆర్ గారితో సన్నిహితంగా ఉండొచ్చు. సో అక్కడ జరిగిన విషయాలు ఏంటి సార్? అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు పెద్ద ఆయన? అప్పుడు పెద్ద తెలియదు కదా, తెలీదు రెండో వైఫ్ ఉన్నదనే విషయం తెలియదు, తర్వాత తెలిసింది అన్నమాట. అంటే ఎన్టీ రామారావు గారికి మనవుడు పుట్టాడు ఆ తర్వాత, అంటే తారక పుట్టిన తర్వాత ఆయన ఆశీస్సుల కోసం తీసుకొచ్చారు. కానీ మొదట్లో తెలియదు, తెలియకుండా ఉంచారన్నమాట. తెలిసిన ఆవిడ కూడా శారణ్ కూడా చాలా మంచి ఆవిడ, అంటే భర్తని చాలా అపురూపంగా చూసుకుంది. ఆయనకున్న కోపానికి అయితే ఇంకెవరు కాపురం చేయరు. హరికృష్ణ గారి కోపానికి అబ్బో చాలా కోపం, అట్లాంటిది హరికృష్ణ గారికి ఉన్న కోపానికి అలా ఊర్చుకొని ఉందంటే చాలా 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 ఓపికగా ఉందన్నమాట. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.